కలిగిన మా ప్రియ ప్రభువు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి చేర్చి ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. గడిచిన కాలం అంతట్లో కూడా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి లోపములు ఎన్నున్నప్పటికీ ఆ లోపాలను సరిచేస్తూ మాపై దయచూపిస్తూ మమ్మల్ని కరుణిస్తూ మమ్మల్ని స్థిరపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మీ ప్రియులతో మాట్లాడుచుండగా మీ కృపను అనుగ్రహించండి, మీ శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. మీ మాటలు విని విడిచిపెట్టగా వాటిని హృదయం మందు భద్రపరచుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని చెప్పుచున్న నేను కూడా వాటిని ఆరోగించుకొని మాట్లాడటానికి మీ కృపను అనుగ్రహించమని మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, చాలా రోజుల తర్వాత మళ్ళా వచ్చినట్టుంది. చాలా రోజులు అయిపోయినట్లేదు ఈ రీతిగా కలవటం. దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. మన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మరలా ప్రేమించి ఏ రీతిగా కలవటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు అవకాశాలు అందిపుచ్చుకొని ఎదురు చూస్తూ ఉండాలి. అంతేగాని నిరుత్సాహంలోనికి వెళ్ళటానికి వీలేదు. ఎప్పుడైతే మనం ఆశ కలిగి ఉంటూ ఉంటామో ఆశను దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తూ ఉంటాడు. ఆశ లేకపోతే, ఆశ అంటే కూడా కొన్ని ఆశలు ఉండవు. నక్కకి ద్రాక్ష అంటే ఇష్టం అంట, దానికోసం ఏం చేసింది అందట్లా దానికి, అందకపోతే ఏమంటుంది అది, అది పుల్లనా అందంట. ఎందుకు అంత తెలుసా, అందట్లేదు కాబట్టి. కొన్నిసార్లు మనం కూడా మనం అనుకున్నవి జరగకపోతే అందట్లేదు అని చెప్పేసి చి అనుకుంటూ ఉంటాం. నక్కలాగా నక్కలాగా మాట్లాడుతూ ఉంటాం. నక్కకి జిత్తులు ఎక్కువ అంట. నక్కల్లో కొన్ని రకాల నక్కలు ఉన్నాయి, గుంట నక్కలు ఉన్నాయి, అలాగా చాలా నక్కలు ఉన్నాయి. పిల్లరా, దేవుడు కూడా మనల్ని నడిపిస్తూ మనల్ని మనం ఎప్పుడైతే ఆశిస్తూ ఉంటామో, ఆశపడుతూ ఉంటామో, ఎదురు చూస్తూ ఉంటామో సమయం కొరకు దేవుడు ఖచ్చితంగా మన ఆశను తృప్తిపరుస్తూ ఉంటాడు. మనం తృప్తిపరచబడాలంటే ఆశ కలిగి ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి. ఈ ఆశ మనల్ని స్థిరపరుస్తూ ఉండేది. కాబట్టి ఇప్పుడు కొంతమందిగా ఉండేపాటికి కొంచెం అప్పుడప్పుడు బాధ కలుగుతూ ఉండేది, కానీ బాధ కలిగినా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇంకా నానాటికి దేవుడు అనేక కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే నాన్న ఒక విలువైన విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుండి తెలుసుకుందాం. లోకంలో ఒక సామెత ఉంది, మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు, నా ఇంటికి వస్తే ఏం చేస్తావు. బాగుంది కదా సామెత, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు. అంతా మనకే, వాళ్ళకేం వద్దు. ఈ ఆలోచన వెనకాల ఏం కనపడుతుందంటే స్వార్థం కనపడుతుంది, స్వార్థం కనపడుతుంది. ఎందుకు కనపడుతుందంటే మీ ఇంటికి వచ్చినా నా మనకి నాకే ఇవ్వాలి, మా ఇంటికి వచ్చినా మీరే తేవాలి, ఇది ఎవరికి, నాకే, మీకేం లేదు. మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నాకే ఇవ్వాలి, మా ఇంటికి వచ్చేటప్పుడు కూడా మీరే నాకు తేవాలి, ఇదేంటి స్వార్థం కాదా, స్వార్థమే. వీళ్ళరా, ఒక వ్యక్తి మన దగ్గరికి రావాలి అంటే, ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి మన దగ్గరికి రావాలి అంటే ఎలా పడితే అలా రాగలుగుతాడా. బాగా ఉన్న ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే అనుకోండి, ఎమ్మెల్యే మన ఇంటికి రావాలంటే మనం ఎలాగుండాలి, మన పరిస్థితులు ఎలాగుండాలి, ఎలాగుండాలి, ఇంటి వాతావరణం ఆయన్ని ఆయన వస్తున్నాడంటే ఎలాగ ఉంచుతాం, పరిస్థితులను ఎలాగ ఉంచుతాం. ఎమ్మెల్యే వస్తాం,
అదే మినిస్టర్ వస్తున్నారంటే జగనన్న వస్తున్నారంటే జగనన్న వస్తున్నారంటే ఎలా గుండె తింటుంది ఎలా గుర్తుందా అవసరమైతే అప్పు చేసి అప్పు చేసి అయినా సరే అయ్యి కొనుక్కొచ్చి ఇంట్లో పెడతాం అవునా ఎందుకంటే జగనన్న వస్తున్నాడు కదా పక్కన వాళ్ళ దగ్గర అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటా ఉంటాం డబ్బులు లేకపోతే రెగ్యులరా ఒక అధికారస్తున్నాడు లేకపోతే ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి వస్తున్నాడంటే మన ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాము అన్నిటినీ రెడీ చేసుకుని అవసరమైతే పక్కింటి వాళ్ళయినా సరే చేరు తీసుకొచ్చి వేస్తూ ఉంటాం పాత ఇవన్నీ ఏం చేస్తాం పక్కకు పెడుతూ ఉంటాం పాత ఇవన్నీ కూడా పక్కకు పెడతాం అన్ని కొత్తగా ఉండాలి అన్ని పాత చైర్స్ ఉన్నాయి అనుకో ఏసి కూర్చోబెడతారా బాగా ఇరిగిపోయి ఉంది మా ఇంటికి ఒక చైర్ ఒకటి ఉంది బాగా ఇరిగిపోయి ఉంది ఎవరన్నా పెద్ద పాస్టర్ గారు వచ్చారనుకో లేదా రత్న పరంకులు గారు నరసింహులను గారు అలాంటి వాళ్ళు వచ్చారనుకో ఆ చైర్ తీసుకొచ్చి చేస్తానా లేకపోతే అవసరం అయితే పక్కింటో నుంచి తీసుకొని వచ్చేస్తానా ఒక ఉన్నతమైన వ్యక్తి వచ్చేటప్పుడు ఉన్నతంగానే మనం చూస్తూ ఉంటాం అవునా కదా రెగ్యులరా మరి దేవుడు కూడా రావాలనుకుంటున్నాడు దేవుడు కూడా మన దగ్గరికి రావాలి అనుకుంటున్నాడు మన దగ్గరికి రావాలంటే మనం కూడా కొన్నిటిని తీసివేయాల్సినవి ఉంటాయి ఉంటాయి అవునా కదా ఒక అధికారి వస్తున్నాడంటే అన్నిటిని శుభ్రం చేస్తూ ఉంటాము శుభ్రం చేసి రెడీగా ఉంచుతాం వాళ్ళు వస్తున్నారు అంటే దేవుడు కూడా మన దగ్గరికి రావాలి అనుకుంటున్నాడు మనలోకి రావాలి అనుకుంటున్నాడు మరి ఎలాగుంచాలి మనం ఆయన రావాలి అంటే మనం ఒక అడుగు వేయాలి అన్ని చేసుకోవటానికి సిద్ధపరచుకోవటానికి అవునా కదా దేవుడు మన దగ్గరికి రావాలంటే మనం ఒక అడుగు వేయాలి అన్నిటినీ రెడీ చేసుకుంటూ దేవుడి దగ్గరికి రాకుండా నువ్వే రా పర్వం అంటే కుదిరిద్దా కొన్నిసార్లు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకపోతే జగనన్న కానీ మన దగ్గరికి రావడానికి కుదరదు మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి కొన్ని పరిస్థితుల్లో ఎప్పుడైనా వస్తారులే ఓట్ల కోసం ఖచ్చితంగా వస్తాడు లేకపోతే ఇంకేమైనా పని ఉంటే మటుకు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడు అవునా కదా అలాగే మనమే ఎక్కువగా ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉండేది అధికారుల దగ్గరికి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వాళ్ళు మన ఇంటికి రావటం దానికి మనమే అక్కడికి వెళితే బాగుండు అనుకుంటాం లేదా కొన్నిసార్లు నరసింహరావు గారు వాళ్ళు మనకి మాచల్ నరసింహరావు గారు వాళ్ళు మా దగ్గరికి రావాలంటే అది ఎందుకులేండి అనిపిస్తూ ఉండేది ఎందుకు అనిపించింది మా ఇల్లు అంత రైతులతో ఉండేది వాళ్ళు వాళ్ళ స్థాయి వేరు వాళ్ళు ఎందుకులే అనిపిస్తూ ఉండేది కానీ మేము వస్తామంటారు వాళ్ళు వాళ్ళు రా మనం వద్దన్న ఆగరం అనుకోండి కానీ మనకేమనిపించింది అంటే వాళ్ళు ఏడుకొచ్చే బదులు మనమే అక్కడికి వెళ్తే బాగుండు అనిపించింది అలాగే దేవుడు కూడా ఒక మాటను తెలియజేస్తున్నాడు ఏంటి మాట అంటే నేను మీ దగ్గరికి వస్తాను కానీ మీరు నా దగ్గరికి రండి అంటున్నాడు చూద్దాం మాట యాకోబు రాసిన పత్రిక యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనం దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును ఎక్కడికి రావాలంట ఎక్కడికి మా ఇంటిగా అరే ఎక్కడికి రావాలి దేవుని యొద్దకు రావటం అంటే దేవుని యొద్దకు రావటం అంటే ఎలాగ రావాలి స్కూల్కి వెళ్ళాలి ఎలాగే వెళ్ళాలి ఎలాగ వెళ్తారు స్కూల్కి చేతులు ఊపుకొట్టి వెళ్తారా బ్యాగ్ తీసుకొని అప్పుడు మొత్తం బ్యాగ్ తీసుకొని వెళ్తే సరిపోయిందా దాంట్లో ఏముండాలి బుక్స్ ఉండాలి బుక్స్ వాటి ఉంటే సరిపోయిందా దాంట్లో పెన్ను అన్నీ ఉండేయాలి అని మొత్తం చెక్ చేసుకొని అప్పుడు ఏం చేస్తారు
స్కూల్ కు వెళ్తారు. అంటే కాకుండా స్కూల్ కే వెళ్ళాల్సిందే, ఊరకు బ్యాగ్ తగిలించుకొని అంత సరిపోయిద్దా? సరే, పనికి వెళ్ళాలి, ఏళ్ళకి కలుపు తీయడానికి వెళ్ళాలి, ఎలా వెళ్తారు? కలుపు తీయాలంటే ఎలాగ వెళ్తారు? చేతులు ఉండగా మేము పీకుతామని వెళ్తారా? కోతకు ఇవ్వాలన్నా కలుపు తీయాలన్నా ఏం కావాలి? కొడవలు కావాలి, లేకపోతే లిక్కి కావాలి, అవునా కదా? అది కాకుండా మేము వెళ్తాం, మేము పీకుతాం, కోసేస్తాం కోత చేతులతో. మాకు చెయ్యి ఉన్న చూడు, ఇది కత్తి అంటే కుదిరిద్దా? కుదిరిద్దా? ఒక పనికి వెళ్ళాలంటే మనం తీసుకువెళ్ళవలసినవి ఉండయి, అవి తీసుకొని అక్కడికి వెళ్తేనే మనకు పని జరిగింది, అవును కదా? మరి దేవుని యొక్కకు రండి అంటున్నాడు, ఎలాగెళ్ళాలి దేవుని దగ్గరికి? ఎలాగెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎలాగుండాలి? ఎలాగ పడితే అలాగ వెళ్ళిపోతే కుదిరిద్దా? రమ్మన్నాడు కదా అని చెప్పేసి, పిలిచాడు కదా అని చెప్పి ఎట్ట పడతా వెళ్తా కుదిరిద్దా? ఇప్పుడు ఫంక్షన్కి పిలిచారండి మిమ్మల్ని, మంచి కళ్యాణ మండపంలో జరుగుతుంది, పండ్లమూడి గార్డెన్లోనే జరుగుతుంది, ఆగవల జరుగుతుంది, మిమ్మల్ని పెళ్ళికి పిలిచారు, ఎలా పడతారా? ఇట్టకి వెళ్ళిపోతారా? ఎందుకని వెళ్ళరు? ఎందుకని వెళ్ళరు? బాగా రెడీ అయ్యి అవసరమైతే పక్కన వాళ్ళకి కూడా తెచ్చుకొని పెట్టుకొని. అక్కడ జరుగుతుంది ఎక్కడ? బండ్లమూడి గార్డెన్లో. పక్కన వాళ్ళకి తెచ్చుకొని వెళ్ళు, టిప్టాప్గా రెడీ అయ్యి అప్పుడు వెళ్తాం, అవునా కదా? మరి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మటుకు ఎట్ట పడతాట దేవుడే కదా. వీళ్ళరా దేవుడి దగ్గరికి రండి అంటున్నాడు, వెళ్ళేటప్పుడు ఎలాగుండాలి? ఎలాగుండాలి, ఏ విధంగా ఉండి ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి ఆలోచనతో ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఎలాగ సిద్ధపడి మనం వెళ్ళాలి అన్న ఆలోచనలో ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకుని బయలుదేరుతారో చెప్పండి. ఇంటికాడ చేతులు ఎత్తేయండి, ప్రార్థన చేసుకొని మేము బయలుదేరి వచ్చామన్న వాళ్ళు చేతులు ఎత్తండి, మిగతా వాళ్ళు మటుకు ఎత్తద్దు. అంటే వీళ్ళ మటుకేనా? వీళ్ళ మటుకేనా ప్రార్థన చేసుకొని వచ్చిన వీళ్ళ మటుకేనా? మీకు అవసరం లేదా ఇంటికాడ సిద్ధపాటు? ఇంటికాడ ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని ప్రభువా నాతో మాట్లాడు సిద్ధపాటు అనమాట. ఇది దేవుని దగ్గరికి ఒక అడుగు వేసేటప్పుడు మనం సిద్ధపడి, ఒక అడుగు వేసేటప్పుడు సిద్ధపాటు కలిగి, ప్రభువా ఈ దినాన నువ్వు నాతో మాట్లాడు, నీ మాటలు నన్ను బ్రతికిస్తాయి, నీ మాటలు నాకు నెమ్మదిని కలుగు చేస్తాయి, నీ మాటలు ఉన్నతమైన లోకానికి తీసుకువెళతాయి, అలాగే ఆయన సహాయం కొరకు వేడుకోవాలి. ఒక్క నిమిషం మళ్ళీ ప్రార్థన చేయమంటే చర్చ అయిపోయింది, దానికి ప్రార్థన చేయమనట్లా నేను. ప్రార్థన చేయమంటే ఒక్క నిమిషం దేవుడికి, ప్రభు మేము ఇక్కడికి వెళ్తున్నాము, నీ సన్నిధికి వెళుతున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దేవుని సహాయం అడిగి ఆ తర్వాత అడుగులు వేయాలి. ఆ తర్వాత అడుగులు వేసేటప్పుడు మన పరిస్థితి ఎలాగుండాలో తెలియజేస్తున్నాడు. ఒక్కసారి దీన్ని అలాగే ఉంచి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్దాం? వాక్యంలోనికి వెళదామండి. నీవు దేవుని మందిరములోనికి పోవునప్పుడు ఎక్కడుంది? ప్రసంగి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం. దేవుని యొద్దకు రమ్మంటే ఎట్ట పడతాట రాకూడదు, రావటం కాదు, ఎలాగ రావాలో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలాగ ఉండాలో పరిస్థితిని గురించి తెలియజేస్తున్నాడు గ్రంథకర్త. చూద్దాం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం దొరికిందండి, పేజీ నెంబర్ చెప్పమంటారా? 558 దొరికింది అందరికి, దొరకపోతే చెప్పండి. ఓకే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఒకసారి ఆలోచించుకోండి, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆయన రమ్మన్నాడు కదని చెప్పి ఎలా పడతా అలా వెళ్ళటం కాదు, వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి అంటే ఎన్నో కనపడుతూ ఉంటాయి, ఎన్నో లోపాలు కనపడుతూ ఉంటాయి,
ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి నీ ఆలోచనలో సరే పరిశీలన చేసుకో, నీ ప్రవర్తనను ఆలోచించుకో అంటున్నాడు. జాగ్రత్త అంటున్నాడు, జాగ్రత్త. దేంట్లో జాగ్రత్త? మనకి తినే విషయాల్లో జాగ్రత్త, డబ్బు విషయాల్లో జాగ్రత్త, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఒకటికి నాలుగు సార్లు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కానీ ఈయన మాట్లాడుతున్న జాగ్రత్త దేని గురించి? జాగ్రత్త తెలియజేస్తున్నాడు, దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. రండన్నాడని చెప్పేసి దగ్గర రావటం కాదు, వెళ్ళేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి. నీ పరిస్థితిని ఆలోచించుకో. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన బ్రతుకుని గురించి ఆలోచించుకుంటూ ఉండాలి, పశ్చాత్తాపడుతూ ఉండాలి, విరిగి నలిగిన హృదయం కలవాలి. నన్ను బలపరచు ప్రభువా, సిద్ధపాటు కలిగి వెళ్ళాలి. దావీదు గారు పరిశీలన చేసుకుంటున్నాడండి. ఏ విధంగా పరిశీలన చేసుకుంటున్నాడంటే తన వైపు చూసుకుంటున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు తన పరిస్థితిని అంతటిని కూడా ఎలాగో చూసుకుంటున్నాడో ఒకసారి కీర్తన గ్రంథంలోకి వెళ్ళొద్దాం. మరలా వద్దాం కీర్తన గ్రంథము. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 23వ వచనం. ఈయన అడుగుతున్నాడు, చూడండి ఏమని అడుగుతున్నాడో ఒకసారి చూద్దాం. దేవా దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి ఏం తెలుసుకోవాలంట? ఆలోచన తెలుసుకోయా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ప్రసంగి గ్రంథంలోనూ నీ మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాను. ఇక్కడేమో దావీదు గారు ఏం తెలియజేస్తున్నాడు అంటే, ఇక్కడ ఏ మాటను తెలియజేస్తున్నాడు అంటే, దేవా నా హృదయాన్ని పరిశోధించయ్యా. తన వైపు చూస్తున్నాడు, కానీ మన మాటకు మన వైపు చూడడం కానీ ఎక్కువగా ఎదుటి వ్యక్తి వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. మనం కనపడడం అసలకి మనకున్న లోపం గురించి అనుకునేదంట, నేను చూడు ఎంత ఎర్రగా ఉన్నాను అనుకునేదంట, తన నరుపు దానికి తెలియదు. ఇట్లారా మన జీవితాల్లో కూడా మన కళ్ళు అన్నింటిని గమనిస్తూ ఉంటాయి, కానీ మన వైపు మనం చూసుకో. మన వైపు మనం చూసుకుంటే దావీదు గారి లాగా మనం ప్రార్థిస్తాం. దావీదు గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో అదే రీతిగా మన వైపు మనం చూసుకుంటూ ఉంటాం, మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. మన స్థితి ఎలాగుంది, మనం ఎలాగున్నాం? దేవుడు రమ్మంటున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోవాలంటే దావీదు గారు చూసుకుంటున్నాడు, ఇదేనా మనం కూడా చూసుకోవాలా లేదా? మనం కూడా గమనించాలా లేదా అంటే ఖచ్చితంగా గమనించాలి. అందుకని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి మళ్ళీ చక్కటి ప్రార్థన అండి. మొదటి నుండి మీరు చదువుకుంటూ వెళ్తుంటే 139వ అధ్యాయం అసలు చాలా విలువైన విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఇన్ని విషయాలు అంటే ప్రశాంతంగా ఒక్కటి ఒక్కొక్క మాటను విడదీసి చదువుకోండి, చాలా విషయాలు నేర్చుకుంటారు దీంట్లో, చాలా విషయాలు. కాబట్టి ఒక్క మాట నేను తెలియజేస్తున్నాను, చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. తెలుసుకుంటే నీకేమన్నా ఆయాసకరమైనది ఏమన్నా ఉందా? నిన్ను దుఃఖపెట్టేది ఏమన్నా ఉందా? నీ నుండి నన్ను వేరు చేసేది ఏమన్నా ఉందా? నా ఆలోచనలో ఆలోచిస్తూ ఉన్నాడు, దేవుడికి చెప్పుకుంటూ ఉన్నాడు. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందుందేమో చూడుము, చూసి ఏం చేయాలి? నన్ను నిత్య మార్గమున నడిపించుము. ఆయన చూశాడు, ఈయన మొరపెట్టినప్పుడు ఉంటే నిత్య మార్గానికి వెళతాడా? ఆయాసకరమైనది ఉంటే నిత్య మార్గంలో మనం వెళ్ళటానికి అవకాశం ఉండిద్దా?
ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయన దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడుతూ ఉంటామో దేవుడు ప్రతి విధమైన బలహీనత నుండి విడిపించడానికి సమర్థుడు. దేవుని సన్నిధికి మనం వచ్చిన మనము ఏం చేయాలి అంటే పశ్చాత్తాపడాలి, హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. హృదయాన్ని దేవుని సన్నిధికి రమ్మన్నాడు కాదని చెప్పేసి ఎలా పడితే అలా వచ్చేసి వెళ్ళిపోయేవారుగా ఉంటే ప్రయోజనమే లేదు. దేవుడు రండి 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 అని పిలుస్తున్నాడు, పొండి పొండి అని పిలిచే రోజు కూడా దగ్గరలోనే ఉండేది ఉందా లేదా? ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే అవసరం లేదు రా, నువ్వు నాకు అవసరం లేదు. ఒక మేస్త్రీ ఉన్నాడండి, పనికి పెట్టుకున్నాడు ఒక ఇంటర్ యజమాని, ఆయన మాట మనం వినట్లేదు, నువ్వు అవసరం లేదు పో అంటారా లేదా? ఎన్నిసార్లు చెప్పినా నీతో అవసరం లేదు ఇంకొకటి నేను పెట్టుకుంటాడు. దేవుడు కూడా రండి అని పిలుస్తున్నాడు, రండి అని పిలిచినప్పుడు పరుగులు పరుగుమని ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి రావాలి, ఆయన దగ్గరికి వచ్చి మన పరిస్థితిని మార్చుకోవాలి, పద్ధతిని మార్చుకోవాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగుంటాం? సీఎం గారే ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, వెళ్ళిన వెంటనే ఆయన అక్కడ ఉన్నాడు అనుకోండి, నించొని ఉన్నారనుకోండి, అక్కడ కూర్చొని కాలమే కాలు వేసుకొని కూర్చుంటావా? జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ నించొని ఉన్నాడు ఆయన, అక్కడ నువ్వు కాలమే కాలు వేసుకొని కూర్చోగలుగుతావా? ఒక అధికారి దగ్గరికే వెళ్ళారండి, ఎలాగుంటారు ఆయన దగ్గరికి వెళ్ళి? చేతులు కట్టుకొని తలకాయించుకొని అడుగుతూ ఉంటారు. మరి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగుండాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలి అంటే మన పరిస్థితిని అంతటిని కూడా ఆయనకు అప్పగించుకుంటూ ఉండాలి. ఆయనకి ఎప్పుడైతే మనం అప్పగించుకుంటూ ఉంటామో దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన అంతటిని కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. నీకు నాకేమన్నట్టు పండుగ వస్తుందా? నీ నుండి నన్ను ఏమన్నా దూరం చేస్తుందా? అందుకని యెషయా గ్రంథంలో మాట్లాడతాడు. చూద్దాం యెషయా గ్రంథం 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము, 59వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. ఎలాగంట? రక్షింప నేరకుండానట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఏమొస్తున్నాయంట? మీ దోషములు మీకును, మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును, మీ పాపములు ఆయన ముఖము మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకించుకున్నాడు. ప్రియులారా, ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు అంటే ఆయన రక్షించడానికి సమర్థుడుగా వస్తున్నాయి. ఆయన రమ్మంటున్నాడు, మీ పాపాలన్నింటినీ నేను కడగడానికి రెడీ అయ్యా అంటున్నాడు, మీ దోషాలన్నింటినీ పవిత్రపరచడానికి నేను రెడీ అంటున్నాడు. ఎలాగుండాలంటే అవకాశాన్ని ఇస్తున్నాడు అని చెప్పేసేసేసి వెళ్ళిపోయి జగనాన్న పక్కన కూర్చుంటానంటే కుదరదు. పోనీలే, వీళ్ళు ఏదో కొంచెం బాగా దగ్గరగా ఇదిగా ఉన్నారు మా బంధువుల్లే, లేకపోతే నా పార్టీ కార్యకర్తలే అని చెప్పేసి అవకాశం ఇచ్చి కొంచెం లోనకి రమ్మన్నాడు అనుకోండి ఒక అధికారి, లోనకి రమ్మన్నాడని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఆయన పక్కన కూర్చుంటే కుదరదు, కుదిరిద్దా? అవకాశం ఇచ్చాడని, దేవుడు కూడా అవకాశాన్ని ఇచ్చాడని చెప్పేసి మనం పద్ధతులు మార్చుకోకపోతే పద్ధతులు కుదిరిద్దా? ఆయన రక్షించడానికి సమర్థుడు, కాకపోతే ఆయనకి మనకి మధ్యలో ఏదో అడ్డుపడుతున్నాయి, ఏదో అడ్డుపడుతున్నాయి. కాబట్టి ఆ అడ్డుల్ని తొలగించుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే కొన్ని అడ్డులుగా ఉంటున్నాయి, ఆ అడ్డుబండలు తొలగించుకోవాలి. ఏంటి అడ్డుబండలు అంటే చాలా ఉన్నాయి, లిస్ట్ చెప్పుకుంటూపోతుంటే చాలా ఉన్నాయి. అంటే అందరికి అన్నీ ఉంటాయి అంటే అన్నీ ఉండవు, ఏదో ఒక్కటైనా చాలు. వాటర్ బాగా నడవాలి అంటే దానికి ఏమన్నా అడ్డుపడింది అనుకోండి వస్తాయా? కాలంకి ఏమన్నా అడ్డుపడింది అనుకోండి ఫ్లోటింగ్ వెళ్ళిద్దా?
పోదు. ఆ అడ్డు తీస్తే కానీ మిగతా అన్ని కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేది. అలాగే మనకు కూడా కొన్ని అడ్డు పడుతూ ఉంటాయి కొన్నిసార్లు కొన్నిసార్లు అడ్డుపడినప్పుడు వాటిని ఏం చేయాలి, అలా తీసి పక్కన పెట్టాలి. పర్లేదులే అది అందాలని చెప్పేసి ఇంకోటి తెచ్చి పెట్టుకుంటాం పెట్టుకుంటారా, అడ్డు మురికి కాలమే ఉంది, మీ ఇంటి దగ్గర కంపు పడుతుంది, దాన్ని ఏం చేస్తారు శుభ్రంగా దాన్ని పక్కకి లాగితే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. పర్లేదు వాసన బాగా వస్తుందని ఉంచుకుంటావా, ఉంచుకుంటారా, ఉంచుకుంటే కంపు కొట్టింది తర్వాత రోగాలు పాలవుతాం అవునా కదా. అలాగే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అడ్డుగా వస్తూ ఉంటాయి దేవునికి. అడ్డుగా వచ్చినప్పుడు ఆ అడ్డున్న వాటిని తీసి పక్కన పెట్టాలి. ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడు ఆయన రక్షించడానికి సమర్థుడు, ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంది. దగ్గరికి వెళ్ళటానికి రక్షింప నేర్పుకున్నట్లు యహోవాస్తము ఉరచకాలం లేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మన్నము కాలేదు. మీకు మాకేం వస్తున్నాయి అంటే అడ్డుపడక మీ పాపములు వస్తున్నాయి, వాటిని తీసివేసుకోండి, వాటిని కడుక్కోండి. కడుక్కోవటం అంటే దేంతో, మరకమాయ దేంతో, నిన్నతనా టెంప్లెక్స్తన పాపం మాయం అవ్వాలంటే దేన్ని వాడాలి, యేసు రక్తం. యేసు రక్తం ఏం చేసింది, ప్రతి పాపం ఒక పాపం. ఎన్ని పాపాలు, ఎన్నో ఉన్నాయి అయ్యే, చాలా ఉన్నాయి, ఇన్ని అన్ని కాదు చాలా ఉన్నాయి. అగ్ని అధికరమే పాపం. ఆ పాపాలు పోవాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. అందుకే మొదటి యోహాన పత్రికలు మనకు తెలుసు, మొదటి అధ్యాయం 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుడు దగ్గరికి రమ్మన్నాడు అంటే మనం కడుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళాలి, శుభ్రమై ఆయన దగ్గరికి వెళ్ళాలి. రమ్మన్నాడు కదా అని చెప్పేసి మురికితో మనం ఆయన దగ్గరికి వెళ్ళామంటే తీసుకుంటాడా, తీసుకోడు. దేవుని యొద్దకు రండి అప్పుడు ఏం ఆయన ఎక్కడ వస్తాడు, మరలా మనం 3వ వాక్యం వరకు వెళదాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక ఇప్పుడు 2వ భాగం వరకు మనం వెళ్ళబోతున్నాం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎప్పుడైతే దేవుని యొద్దకు మనం వస్తామో అంటే మన బ్రతుకును సరి చేసుకోవట్టు ఉంటానే ఉంటాయి, చచ్చిపోయేంత వాటికి ఇది ఒక పోరాటం, చచ్చిపోయేంత వాటికి ఇది ఒక పోరాటం వస్తూనే ఉంటాయి. కాకపోతే వస్తున్న వాటిని పేర్చుకోకూడదు మనం, ఇంకా తీసివేసుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడి దగ్గరికి వస్తే ఆయన మన ఎవరి దగ్గరికి వస్తానన్నాడు, మన దగ్గరికి వస్తానంటాడు. నువ్వు దేవుడి దగ్గరికే రాకుండా నువ్వు రా ప్రభు అంటే కుదిరితా, చాలామంది అదే అనేది, నేను దేవుడి దగ్గరికి రావాలంటే ఆయన నన్ను మార్చాలంట, ఆయనకి చెప్పి ఏమన్నా మొదలు పెట్టాయండి అని అంటున్నాడు ఒకడు. అడికి సిగరెట్ ముందు అవి అలవాటు ఉన్నాయి. దేవుడు నాకు ఇది చేస్తే దేవుడి దగ్గరికి నేను వస్తానంటున్నాడు. నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు ఆయన చెప్పేవా దేవుడికి, దేవుడికి చెప్పి స్టార్ట్ చేసేవా, ప్రభా నేను ముందాగుతున్నాను సిగరెట్లు తాగుతున్నాను, ఏమన్నా చెప్పేవా స్టార్ట్ చేసేవండి, ఆయనే తీసేయాలంట. తనకి నువ్వు వస్తే నువ్వు తీసి వేసుకొని ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు అవునా కదా. ప్రభా నువ్వే తీసే నా పాపం అంతా అంటే నువ్వు అడగాలి, నీకే అప్పజెబుతున్నానంటే కుదరదు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని నడిపిస్తాడు. నడిపిస్తాడా లేదా, ఆయన ఖచ్చితంగా నడిపిస్తాడు. ఎంతవరకు నడిపిస్తాడు, అంతము వరకు, ఉన్నత లోకాల వరకు నడిపించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ప్రిల్లారా, దేవుని యొద్దకు రావాలి అంటే మనం ఎలాగ రావాలంటే మనల్ని మనం కడుక్కొని రావాలి, మనల్ని మనం శుభ్రం చేసుకొని రావాలి. మురికి అంటుతూనే ఉండేది లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, అంటకుండా ఉండేదా, అంటుతా ఉండేది, పనికి వెళ్ళే ఉండే. పనికి వెళ్ళిన తర్వాత
బాగా దుమ్ము పనే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ శుభ్రంగా దులిపేశారు. దులిపేసిన పనికి వెళ్ళిన దగ్గర అక్కడ అంత శుభ్రం చేశారు. ఇప్పుడు డైరెక్ట్ మీరు ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతారా, బెడ్రూమ్లో ఇంట్లోకి వెళ్ళిపో కొనుకుంటారా? ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ ఏం చేస్తారు అంటే మీరు స్నానం చేస్తారు, అవునా? శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళటానికి ఇష్టపడతారు. అలాగే దేవుని సన్నిధికి వస్తున్న మనము కూడా దేవుడి దగ్గరికి రావాలంటే మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి, మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. మురికి అంతటిని వదిలించుకుంటూ ఉంటాం కదా, వదిలేస్తాం కదా, ఒక్కొక్కడొక్కడు శోభ పడుతూ ఉంటారు, ఒక్కొక్కడికి ఒక బ్రాండ్ వాడుతూ ఉంటారు. ఇది మటుకు ఒకే బ్రాండ్ క్రీస్తు రక్తం, పాపానికి ఒకే బ్రాండ్ ఆయన క్రీస్తు రక్తం. శరీరానికి ఒక్కొక్కడికి ఒక సోపు పడుతూ ఉండేది, కొంతమందికి సంతూర్ అయితే కొంతమందికి మరొకటి. ప్రిల్లరా, క్రీస్తు రక్తములో ప్రతి దానిని కడుక్కోవాలి, ప్రతి దానిని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అప్పుడు దేవుని యొద్దకు మనం, దేవుడు రండి అన్నప్పుడు ఆయన మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు ఇష్టపడతాడు అంటే మనం పరిశుద్ధులవుతున్నప్పుడు, ఎప్పుడు పరిశుద్ధులుగా మారుతున్నప్పుడు, మారటానికి ఇష్టపడి కడుక్కుంటూ ఉన్నప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. మన దగ్గరికి వచ్చి ఎక్కడ ఉంటాడు, మనలో ఉంటాడు, ఎలా మనలో ఉంటాడు. ఇప్పుడు మనకే ప్రయోజనం, మనలో ఉండి మనల్ని నడిపించడానికి ఆయన సమర్థుడు. నడిపిస్తాడా లేదా? ఆయన ఖచ్చితంగా నడిపిస్తాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలి, రండి అనగానే లటలంట రావటం కదా, కానీ మొత్తం శుభ్రం చేసుకొని ఆయన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వచ్చి మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనము మన లోపాలను మనం కనుక సరి చేసుకుంటే మనల్ని జీవితాంతం నడిపించడానికి ఆయన సమర్థుడు. కాదు ప్రభువా, నేను వేసుకునే కట్టలు నేను వేసుకుంటాను అంటే, అడ్డు కట్టలు వేసుకుంటే సరే అంటూ ఉంటాడు. అడ్డు తొలగించుకుంటూ ఉంటే దారి తెరిసి సరాలం చేయడానికి ఆయన సమర్థుడు, ముందుకు నడిపించడానికి ఆయన సమర్థుడు, వాడుకోవడానికి సమర్థుడు, నీ స్థితిని మార్చడానికి ఆయన సమర్థుడు, బలపరచడానికి ఆయన సమర్థుడు. కాకపోతే మనం ఒక్కటే, మన పరిస్థితిని మార్చుకోవాలి, దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి, స్థిరమైన బుద్ధి కొరకు అడగాలి, జ్ఞానం కొరకు అడగాలి. ఎప్పుడైతే మనం అడుగుతూ ఉంటామో నడిపిస్తాను అంటున్నాడు. చూడండి, యోహాను గారు రాసిన సువార్తలో మాటను తెలియజేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం మటుకు ఒక్కసారి చూద్దాం. 16వ అధ్యాయము ముగించేస్తాను. 16వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోతున్న సందర్భంలో కొన్ని మాటలు తెలియజేస్తాడు. 16వ అధ్యాయము పదహారో 7 నుండి చూద్దామండి. అయితే మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదునా. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయను. ఈయన ఏం చేస్తాడు అంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. క్రీస్తు దగ్గర, క్రీస్తు రక్తంలో మనం కడగబడి ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తూ ఉంటామో ఆయన వెళ్ళిపోయి మనల్ని అనాథులుగా విడవక ఆదరణకర్తను పంపించి, ఈ ఆదరణకర్త మనలో ఉండి మనల్ని ఉన్నతమైన లోకానికి నడిపించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి మరి దేవుని యొద్దకు రండి అంటున్నాడు. వెళ్ళాలి అంటే ఎలాగే రెడీ అయ్యి వెళ్ళాలి, సిద్ధపాటు కలిగి వెళ్ళాలి, పరిస్థితులు అన్నింటినీ కూడా మార్చుకొని వెళ్ళాలి. అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు, ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని కూడా నడిపిస్తాడు. ఎక్కడికంటే తండ్రి దగ్గరికి. ఇదే యోహాను గారు
సువార్తలోనే ఒక మాటను తెలియజేస్తాడు. చూద్దాం అది కూడా. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. 14వ అధ్యాయము ఇక్కడ మాట్లాడుతున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళేవి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. చూడండి, తీసుకొని వెళ్ళడానికి ఆయన రెడీగా ఉన్నాడు, వచ్చి తీసుకొని వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని యుద్ధకు రావాలి, ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని దగ్గరకు వస్తున్న మనము ఎలా ఉన్నాము? కొన్ని పరిస్థితులు దావీదు గారిని చూసాము, తన పరిస్థితిని అంతటిని తను చూసుకుంటున్నాడు, గమనించుకుంటున్నాడు. ఎదుటి వ్యక్తుల గురించి మనకు అనవసరం, కానీ మన గురించి మనం ఎలా ఉండం, మన గురించి మనం ఎలా ఉండం, మన స్థితి ఏంటి? ఎదుటి వ్యక్తిని కనుక మనం చూపిస్తూ ఉన్నామంటే, ఒకేళ్ళు చూపిస్తే మనకి వెళ్ళి ఎన్ని ఏళ్ళు చూపిస్తున్నాయి? 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. కాబట్టి ఎదుటి వ్యక్తులు వదిలేసేయండి, మన వైపు మనం చూసుకుందాం. ఫస్ట్ మన వైపు మనం చూసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా పక్కన వాళ్ళకి అర్థమైపోయింది. మన వైపు చూసుకోబోయాం అనుకో, పక్కన వాళ్ళందరూ మనకు చూపిస్తారు. కాబట్టి మన వైపు మనం చూసుకుందాం, దేవుడి దగ్గరికి వద్దాం. దేవుడు మన దగ్గరికి వచ్చి సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకము తండ్రి, ఈ సాయంకాలం సమయమున మీ బాధ సన్నిధికి నడిపించి ఎన్నో విలువలతో కూడిన మాటలు మీ ప్రియులకు అందించి ఉండగా, మీరు పిలుపు మీ పిలుపును విని నా బ్రతుకును సరి చేసుకొని మీ సన్నిధిలో మా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనొచ్చు బ్రతకటానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. మీతో సహవాసం చేస్తూ ఆ ఉన్నతమైన లోకానికి చేరటానికి మీ కృపను అనుగ్రహించమని, నా లోపాలన్నింటినీ కూడా మీరు సరిచేసి మీ కుమారుల రక్తంలో కడిగి పరిశుద్ధపరచి మీ కొరకు ఉన్నతంగా జీవించడానికి, ఉన్నతమైన కార్యక్రమాలు చేయటానికి మమ్మల్ని అందరూ కూడా మీరు బలపరిచి వాడుకోమని, ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి దీవించమని వేడుకుంటున్నా. కుటుంబాల చుట్టూ మీకు అంచే మీకు ఆరుదాలు విడదించండి. ఇదనా రాలేక వెనకబడిపోయిన ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తం అయితే మరొకసారి వచ్చేటట్టు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఎంతమంది ఏ బలహీనతతో వచ్చి ఉన్నారో నాకైతే తెలియదు, ఎంతమంది ఏ అవసరంతో వచ్చి ఉన్నారో నాకు తెలియదు. ప్రతి హృదయ అంతరంగాను చూస్తున్న దేవుడు, ప్రతి హృదయ పరిస్థితిని గమనిస్తున్న దేవుడు, వారి హృదయ వాంఛలు మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాను. మీ చిత్తం అయితే తీర్చండి, బలపరచండి, మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే తండ్రి, హాస్పిటల్లో ఉంటున్న సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ప్రార్థన అవసరం అడిగిన ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ చిత్తం అయితే వారికి మీ స్వస్థతను మీరు అనుగ్రహించండి. మీ మీద ఆధారపడిన వాళ్ళని మీరు ఎన్నడూ సిగ్గుపరచలేదు. మరణ పడకలో నుండి లేవనెత్తగలిగిన వాడు మీరు తండ్రి. మీ మీద ఆనుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకోండి. మమ్మల్ని ఎంతమంది అయితే శత్రువులుగా భావిస్తున్నారు, వారిని వారి కుటుంబాల మీద చల్లగా కాపాడమని వేడుకుంటున్నా. ఆ కుటుంబానికి ఆ రక్షణానందాన్ని మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రతి పరిస్థితిని మీకే తెలియజేస్తూ మీ నామకి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని యేసుక్రీస్తున్నాము స్తుతించి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, హరి కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక.